అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శైలజ. నేను కేశవ స్మారక్ జూనియర్ కాలేజ్లో సంస్కృత్ లెక్చరర్గా చేస్తున్నాను. ఈమె రమ్య, ఈమె ఇన్ఛార్జ్గా ఉన్నారు. అండ్ ఈమె అన్నపూర్ణ గారు, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. ఈ అందరికీ మా తరఫున మీకు బతుకమ్మ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. ఇప్పుడు బతుకమ్మ అనేది మనం ఏంటంటే పిల్లలకి మన సంస్కృతి, సాహిత్యం వాటి గురించి నేర్పించడం చాలా అవసరం. ఒక ఆల్రౌండర్ డెవలప్మెంట్ పిల్లలకి చాలా అవసరం. పుస్తక జ్ఞానమే కాకుండా మన సంస్కృతి, సాంప్రదాయాల గురించి కూడా వాళ్ళకి తెలియజెప్పాలి. అందుకే ప్రతి ఏడాది కూడా మేము ఓన్లీ చదువుల మీద కాకుండా మన సాంప్రదాయాలు కూడా వాళ్ళకి తెలిసేటట్టు, ఐకమత్యంగా అందరూ కూడా కలిపి చేసేటట్టు ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఒకటే కాకుండా మిగతా అన్నీ కూడా మేము ఇలాగే సెలబ్రేట్ చేస్తాం. అండ్ పిల్లలకి చదువుతో పాటు మొత్తం హోలిస్టిక్ డెవలప్మెంట్ చాలా అవసరం. ఇలాగ మనం సెలబ్రేట్ చేస్తున్నప్పుడు ఏంటంటే మన సంస్కృతి, సాంప్రదాయాల గురించే కాకుండా వాళ్ళల్లో ఒక ఐకమత్యం కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇలా ఉత్సవాలు మనం చేసుకుంటున్నప్పుడు పిల్లలందరూ కూడా అన్నీ వాళ్ళ తగువులు అన్నీ మర్చిపోయి ఒకటిగా వాళ్ళు ఇక్కడ జరుపుకుంటారు. అది చాలా అవసరం. పుస్తక జ్ఞానం ఒక్కటే మాత్రం ఎప్పుడూ కూడా మంచిది కాదు. అండ్ ఈ మా కాలేజీలో ఈ ఒక్కటే కాకుండా ప్రతి ఒక్క అకేషన్ని మేము సెలబ్రేట్ చేస్తాం. రీసెంట్గానే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పుట్టినరోజు నాడు కూడా మేము సింగింగ్ కాంపిటీషన్స్ అవి పెట్టడం జరిగింది. అండ్ పార్టిసిపెంట్స్కి సర్టిఫికేట్స్ అవి కూడా ఇవ్వడం జరిగింది. అలా ప్రతి అకేషన్, వినాయక చవితిని పురస్కరించుకొని, అలా ప్రతి ఒక్క పండుగ కూడా మేము పిల్లలందరికీ కూడా వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి, అండ్ బతుకమ్మ అనేది ఏంటంటే మనం మన ప్రకృతి నుంచి ఏమైతే తీసుకుంటామో అది గౌరవంగా మనం మళ్ళీ ప్రకృతికి తిరిగిస్తాం. అందుకే పువ్వులతో చేస్తాం. ఆ పువ్వులు ఓన్లీ పువ్వులు కాదు, దాంట్లో చాలా మట్టుకు మెడికల్ వాల్యూస్ చాలా ఉంటాయి. దాని యొక్క ప్రాముఖ్యత కూడా పిల్లలకి చెప్తూ ఉంటాం మేము. సో ఇలాంటిని సెలబ్రేషన్స్ మా కాలేజ్ ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటుంది చదువుతో పాటు. అండ్ మేము ఫ్యాకల్టీ చదువులు చెప్పేటప్పుడు ఫ్యాకల్టీ ఇలాంటినప్పుడు మేము పిల్లలుగానే వాళ్ళతో పాటు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు.